మెదక్ జిల్లా మిర్దొడ్డిలో దారుణం జరిగింది. 1వ తరగతి విద్యార్థిని లైంగికంగా వేధించాడు స్కూల్ టీచర్. భూంపల్లిలోని వికాస్ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన బాధితులు స్కూల్పై దాడికి దిగారు. ఫర్నిచర్ని ధ్వంసం చేసి బస్కి నిప్పుబెట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మిర్దొడ్డి స్కూల్ ఘటనపై మీ వద్ద సమాచారం ఏమిటి? భర్తోష్, ఈరోజు మిర్దొడ్డి మండలం భూంపల్లి శివార్లోని అక్బర్పేటలో వికాస్ హై స్కూల్ అని ఉంది. ఈ స్కూల్లో ఇక్కడ చిట్టాపూర్కు చెందిన 8 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ 1వ తరగతి చదువుతుంది. రోజు చిట్టాపూర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్కూల్. ఆ స్కూల్ బస్సులో రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంది. అయితే వారం రోజులుగా ఈ స్కూల్లో పనిచేస్తున్న కుమార్ అనే వ్యాయామ ఉపాధ్యాయుడు పీఈటీ ఆ అమ్మాయిని అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లుగా మనకు అదే ఆరోపణలు అందాయి. అయితే ఆ అమ్మాయి వారం రోజులుగా ఇంట్లో చెప్తున్నా, అంటే ఆ స్కూల్లో ఇబ్బంది ఉంది అంటూ, ఆమె కొద్దిగా స్కూల్కి వెళ్ళాను అంటూ ఇంట్లో చెప్తుండటంతో పేరెంట్స్ కొద్దిగా అనుమానం వచ్చింది. ఈ రోజు ఉదయం అమ్మాయిని అడగడంతో పీఈటీ కుమారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ తల్లిదండ్రులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు చిట్టాపూర్ నుంచి కొంతమంది బంధువులతో కలిసి అక్కడ స్కూల్కి వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. అంతకుముందే పోలీసులకు కూడా సమాచారం అందించారు. స్కూల్కి సమీపంలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది, భూంపల్లి పోలీస్ స్టేషన్. ఆ పోలీసులకు కూడా సమాచారం అందించిన వాళ్ళు మేము పిలిచి మాట్లాడతాంలే అని చెప్పి పంపించినట్టుగా మనకు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే అది వాళ్ళు పోలీసులు పట్టించుకోకపోవడంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు అంతా కలిసి వికాస్ హై స్కూల్లో యాజమాన్యంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రిన్సిపల్ ని కూడా కొట్టారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ప్రిన్సిపల్ పై కూడా దాడి చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కుమార్ అనే పీఈటీ కూడా కనిపించడంతో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో పోలీసులు వచ్చి కుమార్ను తీసుకుని అక్కడి నుంచి సిద్దిపేట డిఎస్పి కార్యాలయానికి తరలించినట్టుగా మనకు సమాచారం. రవిచంద్ర, హేమైనటువంటి ఘటనకి స్కూల్ సిబ్బంది పాల్పడ్డారని చెప్పిన స్కూల్ యాజమాన్యం సరిగ్గా స్పందించలేదా? దీని మీద స్కూల్ యాజమాన్యం ఏమంటుంది? యాక్షన్ తీసుకోలేదంటున్న కంప్లైంట్ మీద పోలీస్ రెస్పాన్స్ ఏంటి? అయితే ఇది వారం రోజులుగా జరుగుతున్న అమ్మాయి ప్రవర్తనలో కొంత అంటే అమ్మాయి బాధపడుతున్నాడ గుర్తించిన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి 2-3 రోజుల ముందే చెప్పినట్టుగా మనకు తెలుస్తున్నది. అయినప్పటికీ అయితే అది అట్లాంటిది ఏముండదు. అమ్మాయి 1వ తరగతి చదువుతున్న అమ్మాయి. అమ్మాయి బహుశా తెలిసి తెలియక ఏమైనా చెప్తుండొచ్చు, మేము పిలిచి మాట్లాడతాం పీఈటీతోని, అట్లాంటి ఉండదు, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారంటూ స్కూల్ యాజమాన్యం అమ్మాయి తల్లిదండ్రులను ఏదో సంధానించినట్టుగా తెలుస్తుంది. అయితే 2-3 రోజులుగా జరుగుతున్న స్కూల్ యాజమాన్యం ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం, ఈ రోజు ఉదయం అమ్మాయి సీరియస్ గా అంటే నేను స్కూల్కే వెళ్ళను అంటూ ఏడ్చుకుంటూ కూర్చుంది, దాంతో పరిస్థితి తీవ్రత గుర్తించిన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి యాజమాన్యంపై దాడికి దిగారు. అంతకుముందే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా దీన్ని అదే చిన్నపిల్ల ఏదో చెప్తుంది, అమ్మాయి చెప్పే దాంట్లో అంత నిజం ఉండకపోవచ్చు, మేము విచారించి మేము చెప్తామంటూ వాళ్ళు కూడా కొద్దిగా ఉదాసీనంగా వివరించినట్టుగా తెలుస్తున్నది. దాంతో తల్లిదండ్రులు ఆగ్రహం చెంది ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. పరితోష్. థ్యాంక్ యూ రవిచంద్ర.